హలో మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము కొన్ని క్వశ్చన్స్ని కానీ కొన్ని ఆన్సర్స్ని కానీ డూ యూ నో హౌ డూ యు నో వేర్ డు యు నో వాట్ ఇటువంటి క్వశ్చన్స్తో ఏ విధంగా కంబైన్ చేసి మాట్లాడవచ్చు లేదా కంబైన్ చేసి అడగవచ్చు అలాగే ఐ డోంట్ నో వాట్ ఐ డోంట్ నో హౌ ఐ నో వేర్ ఐ నో వెన్ లాంటి ఆన్సర్స్తో ఏ విధంగా కంబైన్ చేసి తిరిగి అడగవచ్చునో ఈ వీడియోలో మనం చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ముందుగా మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం వేర్ ఈజ్ రాము రాము ఎక్కడ ఉన్నాడు దీనిని మనము ఇప్పుడు అన్నట్లుగా కొన్ని క్వశ్చన్స్తో కొన్ని ఆన్సర్స్తో కంబైన్ చేసి మాట్లాడితే అలా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ డూ యు నో డూ యు నో వేర్ ఈజ్ రాము అంటామా లేకపోతే ఇంకా వేరేలాగంటమా ఇది రైట్ ఇనా డూ యు నో వేర్ ఈజ్ రాము రాము ఎక్కడున్నాడో నీకు తెలుసా ఇలా అడగవచ్చా ఐ డోంట్ నో వేర్ ఈజ్ రాము రాము ఉన్నాడో నాకు తెలియదు ఇలా అడగవచ్చా కెన్ యూ టెల్ మీ వేర్ ఈజ్ రాము మనం ఇలా అడగవచ్చా ఓకే ఐ నో వేర్ ఈజ్ రాము రాము ఉన్నాడో నాకు తెలుసు ఐ డోంట్ నో వేర్ ఈజ్ రాము రాము ఎక్కడున్నాడో నాకు తెలియదు కెన్ యూ టెల్ మీ వేర్ ఈజ్ రాము రాము ఎక్కడున్నాడు నువ్వు చెప్పగలవా ఇలా అడగవచ్చా ఇప్పుడు నేను చెప్పినటువంటి నేను మళ్ళీ అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా రాంగే అంటే నేను అడిగిన క్వశ్చన్ ఫా ఫార్మేషన్ అనేది రాంగ్గా అడిగాను మరి ఎలా అడిగితే రైట్ అవుతుంది అంటే నేను ఏమని అడిగాను డూ యూ నో వేర్ ఈజ్ రాము ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ ఇట్ ఈజ్ రాంగ్ మరి రైట్ ఎలా అడగాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఓకే ఇప్పుడు నేను అడిగిన ఆన్సర్స్ ఇవే అంటే క్వశ్చన్స్ ఇవే ఓకే డూ యు నో వేర్ ఈజ్ రాము ఐ డోంట్ నో వేర్ ఈజ్ రాము ఇక్కడ క్వశ్చన్ ఉండదు ఐ డోంట్ నో ఉన్నప్పుడు నెక్స్ట్ కెన్ యూ టెల్ మీ వేర్ ఈజ్ రాము రాము ఉన్నాడో చెప్పగలవా ఐ నో వేర్ ఈజ్ రాము రామ్ ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు ఐ డోంట్ నో వేర్ ఈజ్ రాము రామ్ ఎక్కడున్నాడో నాకు తెలియదు ఇలా అడిగితే రాంగ్ అవుతుంది అన్నమాట మరి ఎలా అడగాలి మరి ఎలా అడిగితే రైట్ అనేది చూసినట్లయితే డు యునో వేర్ రాము ఈజ్ వేర్ రాము ఈజ్ అంటే ఇక్కడ ఆల్రెడీ డూ యు నో అనేది క్వశ్చనే కాబట్టి ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ ఫార్మేషన్లు అంటే హెల్పింగ్ వేర్ ముందు నుంచి సబ్జెక్టుని తర్వాత ఉంచడం కరెక్ట్ కాదన్నమాట అంటే ఇక్కడ రాము అనే సబ్జెక్టుని ముందుంచి హెల్పింగ్ వెర్బ్ని తర్వాత రాయాలి అప్పుడు ఇది ఎగ్జాక్ట్లీ రైట్ అవుతుంది ఇక్కడ మనం పైన అడిగినట్లుగా ఈజ్ని ముందుంచి తర్వాత రాము అనే సబ్జెక్ట్ని ఉంచితే అది రాంగ్ ఫార్మేషన్ సో డూ యూ నో వేర్ రాము ఈజ్ ఈజ్ ద రైట్ ఫార్మేషన్ ఆఫ్ ద క్వశ్చన్ ఓకే ఐ డోంట్ నో వేర్ రాము ఈజ్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉండదు ఐ డోంట్ నో వేర్ రాము ఈజ్ అంటే రాము ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు ఇది ఆన్సర్ ఇది ఇంటరోగేషన్ క్వశ్చన్ కాదు క్వశ్చన్ మార్క్ ఇక్కడ లేదు ఓకే ఇక్కడ రాము ఈజ్ అని రావాలి ఓకే నెక్స్ట్ కెన్ యూ టెల్ మీ వేర్ రాము ఈజ్ కెన్ యూ టెల్ మీ అనేది ఆల్రెడీ క్వశ్చన్ సో ఇక్కడ మనకు రా ఈజ్ రాము అని రాయనవసరం లేదు రాము ఈజ్ అని రావాలి కెన్ యూ టెల్ మీ వేర్ రాము ఈజ్ రాము ఎక్కడున్నాడో చెప్పగలవా లేదా చెప్పగలరా ఓకే నెక్స్ట్ ఈ విధంగా కూడా ఆన్సర్ ఇవ్వచ్చు ఐ నో వేర్ రాము ఈజ్ రాము ఎక్కడున్నాడో నాకు తెలుసు ఓకే ఐ డోంట్ నో వేర్ రాము ఈజ్ రాము ఎక్కడున్నాడో నాకు తెలియదు ఐ కెన్ ఐ కెన్ టెల్ వేర్ రాము ఈజ్ రాము ఎక్కడున్నాడో నేను చెప్పగలను ఈ విధంగా మనం రాము అనే సబ్జెక్టుని ముందుంచి తర్వాత హెల్పింగ్ వెర్బ్ని తర్వాత ఉంచడం కరెక్ట్ ఫార్మేషన్ రాము అనే సబ్జెక్ట్ని లాస్ట్ పెంచి తర్వాత దానికంటే ముందు హెల్పింగ్ నుంచి చూద్దాం రాంగ్ ఫార్మేషన్ ఓకే మరి కొన్ని చూద్దాం ఇక్కడ చూసినట్లయితే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ రాశాను హూ ఆర్ దోజ్ పీపుల్ వాళ్ళు ఎవరు ఆ పీపుల్ ఎవరు హౌ ఓల్డ్ ఈజ్ రవి రవి వయసు ఎంత వాట్ టైం ఈజ్ ఇట్ టైం ఇప్పుడు టైం ఎంత అయింది వేర్ కెన్ ఐ గో నేను ఎక్కడ వెళ్ళగలను హౌ మచ్ ఈజ్ దిస్ కెమెరా ఈ కెమెరా ఎంత అంటే ఎంత కాస్ట్ వెన్ ఆర్ యూ గోయింగ్ అవే మీరు ఎప్పుడు వెళ్తున్నారు వేర్ హ్యావ్ ది గాన్ వాళ్ళు ఎప్పుడు సారీ వారు ఎక్కడ వెళ్ళారు వేర్ హ్యావ్ ది గాన్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ని డూ యూ నో కానీ కెన్ యూ టెల్ మీ కానీ ఉపయోగించి ఎలా అడగవచ్చునో ఇప్పుడు మనం చూద్దాం ఆల్రెడీ మనం ముందు చూసాం అలాగే ఇక్కడ కూడా మనం సబ్జెక్ట్ని ముందు రాసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పీపుల్ ఉంది పీపుల్ అనేది ముందు ఉండాలి తర్వాత ఆర్ అనేది చివరికి ఉండాలి తర్వాత కెమెరా కెమెరా అనేది ముందు ఉండాలి ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్ అనేది తర్వాత ఉండాలన్నమాట ఈ విధంగా కెన్ ఐ గో అనే దాంట్లో ఐ అనేది ముందు ఉండాలి కెన్ అనేది తర్వాత ఉండాలి ఈ విధంగా మనం అడగవచ్చు అనమాట చూద్దాం ఇక్కడ కొన్ని డూ యూ నో హూ దోజ్ పీపుల్ ఆర్ నీకు తెలుసా వాళ్ళెవరు డూ యు నో హౌ ఓల్డ్ రవి ఈజ్ రవి వయస్ ఎంతో నీకు తెలుసా డూ యు నో వాట్ టైమ్ ఇట్ ఈస్ ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా ఓకే డూ యూ నో వేర్ ఐ కెన్ గో నేను ఎక్కడికి వెళ్ళగలను తెలుసా డూ యూ నో నీకు తెలుసా హౌ మచ్ దిస్ కెమెరా ఈజ్ ఓకే డూ యూ నో హౌ మచ్ దిస్ కెమెరా ఈజ్ ఈ కెమెరా వీళ్ళ వెన్తో నీకు తెలుసా డూ యూ నో వెన్ యు ఆర్ గోయింగ్ అవే వెన్ యు ఆర్ గోయింగ్ అవే మీరు ఎప్పుడు వెళ్తున్నారో నీకు తెలుసా తర్వాత డూ యు నో వేర్ దే హ్యావ్ గాన్ దే తర్వాత హెల్పింగ్ వేర్ హ్యావ్ వచ్చిందనమాట డూ యూ నో మీకు తెలుసా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఈ విధంగా మనము క్వశ్చన్ అడి అంటే ఇక్కడ వీటితో కంబైన్ చేసి క్వశ్చన్ అడిగేటప్పుడు ఈ ప్ర సబ్జెక్టుని ముందుంచి తర్వాత హెల్పింగ్ వెర్బ్ని చివరిగా ఉంచాలన్నమాట ఓకే నెక్స్ట్ కెన్ యూ టెల్ మీ ఉపయోగించి అడుగుదాం కెన్ యూ టెల్ మీ హూ దోజ్ పీపుల్ ఆర్ కెన్ యూ టెల్ మీ హౌ ఓల్డ్ రవి ఈజ్ రవి వయసు ఎంతో నువ్వు చెప్పగలవా కెన్ యూ టెల్ మీ వాట్ టైమ్ ఇట్ ఈస్ ఎంత అయిందో చెప్పగలవా కెన్ యూ టెల్ మీ వేర్ ఐ కెన్ గో నేను ఎక్కడికి వెళ్ళగలను నువ్వు చెప్పగలవా కెన్ యూ టెల్ మీ హౌ మచ్ దిస్ కెమెరా ఈజ్ ఈ కెమెరా కాస్ట్ ఎంతో నువ్వు చెప్పగలవా కెన్ యూ టెల్ మీ వెన్ యు ఆర్ గోయింగ్ అవే మీరు ఎప్పుడు వెళ్తున్నారో చెప్పగలరా కెన్ యూ టెల్ మీ వేర్ దే హ్యావ్ గాన్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మీరు చెప్పగలరా ఈ విధంగా మనము అడగాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకొక స్లైడ్ చూద్దాం ఇక్కడ చూడండి అవి క్వశ్చన్స్ అడిగాం అవే క్వశ్చన్స్ని తిరిగి మనం ఆన్సర్ రూపంలో అంటే అసెర్టివ్ సెంటెన్సెస్ రూపంలో ఎలా అడగాలి ఐ నో హూ దోజ్ పీపుల్ ఆర్ నాకు తెలుసు వాళ్ళు వాళ్ళెవరో నాకు తెలుసు ఐ నో హూ హూ దోజ్ పీపుల్ ఆర్ ఇది కూడా సేమ్ అనమాట కాకపోతే ఇక్కడ క్వశ్చన్ ఫార్మేషన్ ఇక్కడ క్వశ్చన్ కాకుండా ఇక్కడ ఆన్సర్తో మనం పెట్టాము ఐ నో నాకు తెలుసు ఐ డోంట్ నో నాకు తెలియదు అని సో ఇక్కడ రాసేది మాత్రం సేమ్ క్వశ్చన్లో ఎలా రాసామో ఆన్సర్లో కూడా అలాగే రాస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఐనో హౌ ఓల్డ్ రవి ఈజ్ రవి వయసు ఎంతో నాకు తెలుసు ఐ నో వాట్ టైమ్ ఇట్ ఈస్ టైం ఎంతో నాకు తెలుసు ఐ నో వేర్ ఐ కెన్ గో ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళగలనో నాకు తెలుసు ఐ నో హౌ మచ్ దిస్ కెమెరా ఈజ్ ఈ కెమెరా ఎంతో నాకు తెలుసు ఐ నో వెన్ యు ఆర్ గోయింగ్ అవే మీరు ఎప్పుడు వెళ్తున్నారో నాకు తెలుసు ఐ నో వేర్ దే హ్యావ్ గాన్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలుసు ఈ విధంగా అది నాకు తెలియదనాలంటే ఐ డోంట్ నో హూ దోస్ పీపుల్ ఆర్ వాళ్ళెవరో నాకు తెలియదు ఐ డోంట్ నో హౌ ఓల్డ్ రవి ఈజ్ రవి వయస్ ఎంతో నాకు తెలియదు ఓకే ఐ డోంట్ నో వాట్ టైం ఇట్ ఈస్ టైం ఎంత ఎంతో నాకు తెలియదు ఐ డోంట్ నో వేర్ ఐ కెన్ గో నేను ఎక్కడికి వెళ్ళగలను నాకు తెలియదు ఐ డోంట్ నో హౌ మచ్ దిస్ కెమెరా ఈజ్ ఈ కెమెరా ఎంతో నాకు తెలియదు ఐ డోంట్ నో వెన్ యూ ఆ గోయింగ్ అవే మీరు ఎప్పుడు వెళ్తున్నారో నాకు తెలియదు ఐ డోంట్ నో వేర్ దేవగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు ఈ విధంగా మనము ఆన్సర్స్ చేయాలన్నమాట క్వశ్చన్స్ కానీ ఆన్సర్స్ కానీ చేసేటప్పుడు మనము ఇక్కడ హెల్పింగ్ వర్బ్ని చివరిగా ఉంచాలి ఇంకొక స్లైడ్ చూద్దాం ఇక్కడ ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ కూడా కొన్ని ఉంటాయి ఇలా కూడా అడగవచ్చు అనమాట ఈజ్ రాజు హెట్ హోమ్ రాజు ఇంట్లో ఉన్నాడా హ్యావ్ దే గాడ్ ఎ కార్ వాళ్ళ కారు ఉందా కెన్ రాణి స్విమ్ రాణి ఈదగలుగుతుందా అంటే స్విమ్ చేయగలదా డూ దె లివ్ నియర్ హియర్ ఈ దగ్గరలో వాళ్ళు నివసిస్తారా డిబి డిడేని పడి సీయు నేను ఎవరైనా చూసారా వీటిని మనం తిరిగి క్వశ్చన్స్ రూపంలో ఇలా అడగవచ్చు అనమాట నీకు తెలుసా అని ఇప్పుడు రా రాజు ఇంట్లో ఉన్నాడో లేదో నీకు తెలుసా అని అడగాలనుకోండి ఇప్పుడు మనం ఈ ఫార్మేషన్లో అడగాలి ఓకే డూ యు నో ఇఫ్ రాజు ఈజ్ ఎట్ హోమ్ రాజు ఇంట్లో ఉన్నాడో నీకు తెలుసా ఓకే డు యు నో వెదర్ రాజు ఈజ్ ఎట్ హోమ్ ఇక్కడ నాకు తెలియదు అని ఆన్సర్ చెప్తున్నాం ఫస్ట్ ఇది చెప్ ఇది తెలుసుకుందాం ఓకే ఇక్కడ ఐ డోంట్ నో ఇఫ్ రాజు ఈజ్ ఎట్ హోమ్ రాజు ఇంట్లో ఉన్నాడో లేదో నాకు తెలియదు ఇఫ్ అన్నప్పుడు ఇది లేదో ఉన్నాడు అనేది వస్తుంది అనమాట ఇఫ్ కానీ వాడొచ్చు వెదర్ కానీ వాడచ్చు ఇఫ్ రాజు ఈజ్ ఎట్ హోమ్ రాజు ఇంట్లో ఉన్నాడో లేదు లేదా వెదర్ రాజు ఈజ్ ఎట్ హోమ్ రాజు ఇంట్లో ఉన్నాడో లేడు అని అర్థం అనమాట ఇఫ్ తర్వాత ఈ ఆన్సర్ చెప్పినట్లయితే ఉన్నాడో లేదో జరిగిందో లేదో వెళ్ళారో లేదో అనేది చెప్పాలంటే ఇఫ్ కానీ వెదర్ కానీ మనం ఉంచినట్లయితే అర్థం వస్తుందన్నమాట ఓకే నాకు తెలియదు ఉన్నాడో లేదో తెలియదు అన్నప్పుడు ఐ డోంట్ నో ఇఫ్ రాజు ఈజ్ అట్ హోమ్ ఐ డోంట్ నో వెదర్ దే హ్యావ్ గాట్ ఏ కార్ వాళ్ళ కార్ ఉందో లేదో నాకు తెలియదు ఐ డోంట్ నో వెదర్ రాణి కెన్ స్విమ్ రాణి ఈదగలుగుతుందో లేదో నాకు తెలియదు ఐ డోంట్ నో వెదర్ దే లివ్ నియర్ హియర్ ఈ చుట్టుపక్కల ఈ దగ్గరలో వాళ్ళు నివసిస్తారో లేదో తెలియదు ఐ డోంట్ నో వెదర్ ఎనీబడీ సాయు నాకు తెలి నేను ఎవరైనా చూసారో లేదో నాకు తెలియదు అని ఈ విధంగా ఆన్సర్ ఇవ్వచ్చు లేదా ఇఫ్ వాడచ్చు లేదా వెదర్ వాడచ్చు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇక్కడ ఐనో అని కూడా చెప్పవచ్చు ఐనో ఇఫ్ రాజు ఎట్ హోమ్ ఎట్ హోమ్ లేదా ఐనో వెదర్ రాజు ఈజ్ ఎట్ హోమ్ రాజు ఇంట్లో ఉన్నాడో లేదో నాకు తెలుసు లేదా ఐనో వెదర్ దే హావ్ గాడి కార్ వాళ్ళ కార్ ఉందో లేదో నాకు తెలుసు ఓకే ఐనో వెదర్ రాణి కెన్ స్విమ్ రాణి ఈదగలుతుందో లేదో నాకు తెలుసు వెదర్ ఐ నో వెదర్ దే లివ్ నియర్ హియర్ వాళ్ళు ఇక్కడ ఈ చుట్టుపక్కల నివసిస్తారో లేదో నాకు తెలుసు ఐనో వెదర్ ఎనీబడీ సాయు ఎవరైనా చూసారో లేదో నాకు తెలుసు ఈ విధంగా మనం క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు లేదా క్వశ్చన్ కూడా ఇఫ్ ఉపయోగించి అడగచ్చు ఓకే ఎలా అడగచ్చు డు యు నో డు యు నో ఇఫ్ రాజు ఈజ్ అట్ హోమ్ రాజు ఇంట్లో ఉన్నాడో లేదో నీకు తెలుసా కెన్ యూ టెల్ మీ వెదర్ రాజు ఈజ్ అట్ హోమ్ రాజు ఇంట్లో ఉన్నాడో లేదు నీ నువ్వు చెప్పగలవా ఈ విధంగా ఓకే